కళలు రావడం అనేది చాలా గొప్ప విషయం గైస్, ఎందుకంటే మనము రియాలిటీలో క్లియర్ చేయలేని చాలా విషయాలు మన కళల్లో నిజమైనట్టుగా మన బ్రెయిన్ అనేది ఊహించుకుంటుంది. దానివల్ల ఆ ఎమోషన్ని క్లియర్ చేసేస్తుంది అన్నమాట, అంటే నెక్స్ట్ డేకి ఆ ఎమోషన్ కంటిన్యూ కాకుండా చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్. అండ్ మనం ఎప్పుడైతే రెమ్ స్లీప్లో ఉంటామో, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, ఈ కళలు జరుగుతున్నప్పుడు, కళలు వస్తున్నప్పుడు మన ఐస్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలా జరిగితే మనం మంచిగా నిద్రపోయినట్టు అయితే, మనం నో ఫ్యాప్ చేస్తున్నట్టయితే ఈ డ్రీమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే మనము ప్రతి ఎమోషన్ని మన బ్రెయిన్ అనేది ఫిల్టర్ చాలా త్వరగా చేస్తుంది. అదే మనం ఎప్పుడైతే మాస్టర్బేషన్ చేస్తామో, ఎప్పుడైతే పాన్ చూస్తామో, అప్పుడు మనము ఈ రెమ్ స్లీప్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అండ్ మన బ్రెయిన్ అనేది చాలా విషయాలని క్లియర్ చేయకుండానే ఉంటుందన్నమాట. దానివల్ల మనము స్ట్రెస్కి ఎక్కువ గురవుతాం. ఎందుకంటే నిద్ర లేకపోతే, సరైన నిద్ర లేకపోతే స్ట్రెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ చాలా ఓవర్ థింక్ చేస్తాం. అందుకే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ రెమ్ స్లీప్. దీనిలోకి ఎలా వెళ్ళొచ్చు అని అంటే, మనము మన మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు, మన మైండ్ ఎటువంటి నెగిటివ్ థింగ్స్ని ఆలోచించినప్పుడు, మన మైండ్ ప్రతి దాన్ని ప్యూరిఫై చేసినప్పుడే మనం నెక్స్ట్ డే ఎనర్జెటిక్గా లేవగలము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.